हेलो फ्रेंड्स, वेलकम टू लक्ष्मी ओलोलास किचन। नेनु मी लक्ष्मी। ई रोजु स्पेशल ब्रेकफास्ट रेसिपी बीट्रूट पराठा। बीट्रूट तिनने वाल्लकी इला पराठा चेसि पेडिते चाला इष्टंगा तिंटारु। इला बीट्रूट तो पराठा चाला हेल्दी अंड टेस्टीगा कूडा उंटुंदि। सो स्टार्ट चेद्दाम। मुंदुगा स्टव आन चेसी पैन पेट्टुकोनी 1 टेबल स्पून आयल वेसी वेड़ चेयंडी। ई आयल वेड़ैन तर्वाता 1 इंच अल्लम तरुगु, 5-6 पच्चिमिर्ची तरुगु, 250 ग्रामल बीट्रूट नी पोट्टु तीसुकोनी इला चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोनी इंदुलो वेसी फ्राई चेयंडी। ఈ బీట్రూట్ ముక్కల్ని 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ salt వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో మగ్గించండి। ఇవి బాగా మగ్గిన తర్వాత ఈ ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి సిమ్ లో 5 మినిట్స్ ఉడికించండి। 5 మినిట్స్ తర్వాత మూత తీసి నీరు ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని అవసరమైనంత వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి। ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ ని పక్కన ఉంచండి। ఇప్పుడు పిండి కలపడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి వేయండి। గోధుమ పిండి వేసాక 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ salt వేయండి। 1 టీ స్పూన్ వామును వేసి ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేయండి। మనం వేసిన ఈ పౌడర్స్ అన్ని పిండిలో బాగా మిక్స్ అయిన తర్వాత मन मुंदुगा ग्राइंड चेसी उंचुकुन्ना बीट्रूट पेस्ट नी इंदुलो वेसी बागा कलपंडी। ई पिंडी कलपडानिकी मन वाटर यूज चेयाल्सिन अवसरं लेदु, एंदुकंटे मन पिंडी ग्राइंड चेसेटप्पुडु ऑलरेडी वाटर वेसाम काबट्टी इंदुलो उन्न तड़ी सरिपोतुंदी। नेनैते इक्कड वाटर यूज चेयलेदु। इन केस मीकु अवसरं अयिते कोद्दिगा वाटर वेसुकोनी इला चपाती मुद्दला कलपंडी। ఈ పిండిని 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలా బాగా ఒత్తుకుంటూ కలపండి। ఇలా కలపడం వల్ల పరాటాలు చాలా సాఫ్ట్ గా వస్తాయి। ఈ పిండిని ఇలా బాగా ఒత్తుకున్న తర్వాత దీనిపైన 1 టీ స్పూన్ ఆయిల్ వేసి గ్రీస్ చేసి మూత పెట్టి 1/2 అవర్ నాననివ్వండి। ఇలా చేయడం వల్ల మనం పరాటాలు చేసుకున్న తర్వాత అవి చాలా మెత్తగా వస్తాయి। 1/2 అవర్ తర్వాత మూత తీసి ఇలా కొద్దిగా పిండి ముద్దని తీసుకొని ఒకసారి బాగా కలిపి పిండి ముద్దని తీసుకొని కొద్దిగా పొడి పిండి వేసుకుంటూ పరాటాలా ఒత్తుకోండి। ఈ పరాటాని బాగా పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈవెన్ గా ఒత్తుకుంటే సరిపోతుంది। ఇలా అన్ని సైడ్స్ సమానంగా వచ్చేలా ఒత్తుకోండి। మిగిలిన పిండి ముద్దని కూడా ఇలా పరాటాలా ఒత్తుకొని పక్కన ఉంచండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ తవ్వ పెట్టి వేడి చేయండి। ఇది వేడైన తర్వాత మనం ముందుగా చేసుకొని ఉంచుకున్న పరాటాని దీనిపై వేసి ఇలా ఒత్తుకుంటూ రెండు వైపులా కాల్చండి। ఇలా ఒత్తుకోవడం వల్ల పరాటా పొంగి చాలా బాగా వస్తుంది। ఇది రెండు వైపులా కాలిన తర్వాత 1/2 టీ స్పూన్ నెయ్యిని వేసి ఇలా పరాటా అంతా స్ప్రెడ్ చేస్తూ రెండు వైపులా కాల్చుకొని మిగిలిన పరాటాలు కూడా ఇదే విధంగా చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకోండి।
అంతేనండి, బీట్రూట్ పరాటా రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.